అందరికీ నా నమస్కారాలండి. చాలామంది కామెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, సార్ కొంత సిలబస్ అనేది మారింది టెక్స్ట్ బుక్స్లో, రాబోయేది సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి జనరల్గా కొంతమంది అడిగారు. నేను అక్కడ రిప్లై ఇవ్వలేకపోయాను. కారణం ఏంటంటే అందరికీ కలిపి చెబితే ఈ విషయాలు అనేది బాగుంటుంది అనేసి. ముఖ్యంగా మనకి సిలబస్ అనేది ఏమాత్రం కూడా మారలేదండి. పాత డిఎస్సి ఏదైతే ఉందో మీరు రాశారో 2018 2019లో ఏదైతే రాశారో, టెక్స్ట్ బుక్స్ అట్లానే ఉన్నాయి, పెద్ద మార్పు చెందింది లేదు. కానీ ముఖ్యమైన మార్పు అంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మార్పు ఏంటంటే, ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ని పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం చేసిందంటే కొంత సిలబస్ని చెప్పనక్కర్లేదు అని మాత్రమే చెప్పింది. కాబట్టి ఆ సిలబస్ లేనట్టు కాదు, పీరియడ్లు తగ్గడం వల్ల ఆ సిలబస్ని ఏం చేశారు అంటే చెప్పనక్కర్లేదు అని చెప్పారు. అయితే డిఎస్సికి మాత్రం అది మామూలుగానే అవి చదువుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సిలబస్ కనుక ఉంటే. యాక్చువల్గా మనం టెక్స్ట్ బుక్స్ కొన్ని చదవాల్సి ఉంటుంది, కొన్ని మామూలుగా సబ్జెక్ట్స్కి సంబంధించి కానివ్వండి, అవి మామూలుగా మనం చదువుకోవాల్సి ఉంటుంది, వాటిని యథావిధిగా చదువుకోవడమే. ఇంగ్లీష్కి సంబంధించి మీరేందంటే ఏదైతే సిలబస్ మీకు డిఎస్సి కానీ టెట్ కానీ ఇచ్చారో వాటిని యాజ్ యూజువల్గా ఏదైతే సిలబస్ ఇచ్చారో దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోతారు. అయితే ఒక ముఖ్యమైన మార్పు, గమనించని మార్పు చాలామంది ఏంటంటే 10వ తరగతి ప్రశ్నపత్రపు తీరు మారింది. అది ఖచ్చితంగా నేను అనుకోవడం ఎగ్జామ్ మీద దాని ప్రభావం అనేది ఉంటుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఇంతకుముందు ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ లేదా కంబైనింగ్ ద సెంటెన్సెస్ కానివ్వండి, వీటికి 2 లేదా 3 మార్కులు ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా మార్చిన పేపర్ ఏదైతే ఉందో 10వ తరగతి ప్రశ్నపత్రం, దాంట్లో మీరు చూసినట్లయితే 17వ నెంబర్ ప్రశ్న నుంచి కూడా ఈ మార్పును మీరు గమనించవచ్చు. హూ అనేది ఇచ్చారు, తర్వాత పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని, అక్కడే అదే ప్లేస్లో ఈ 18వ ప్రశ్నలోనే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అడుగుతున్నారు. ఇది ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది మరలా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా కనబడుతుంది. అది ఆ తర్వాత ప్యాసివ్ వాయిస్ అనేది గతంలోనే ఉంది. రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మార్పు జరిగిందండి, 1 మార్కు ఉన్నది 2 మార్కులు ఇచ్చారు. సార్ ఏమైంది 1 మార్కు 2 మార్కులు ఇస్తే అంటే ఇక్కడ అడిగే విధానం మారిపోయింది. చూడండి, ప్రియాంక వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే దానికి రిప్లై కూడా ఐఆమ్ డూయింగ్ మై హోంవర్క్ అని రాయడం జరిగింది. కాబట్టి సెంటెన్సెస్ని అక్కడ మీరు ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్లోనే ఈ సెంటెన్సెస్ని జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సచ్ దట్తో రాయమన్నారు కంబైనింగ్ ద సెంటెన్సెస్, తర్వాత తోతో రాయమన్నారు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, నెయిదర్ నారు, సో దట్, ఇఫ్, ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ యాడ్వెర్బియల్ క్లాజెస్, తర్వాత కంజంక్షన్స్, కోఆర్డినేటెడ్ కంజంక్షన్స్ కానివ్వండి, సబార్డినేటెడ్ కంజంక్షన్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద స్ట్రెస్ అనేది మన ఎగ్జామ్లో ఉండొచ్చు. ముఖ్యంగా వేటి మీద స్ట్రెస్ ఇవ్వాలి అనేసి వస్తే ప్రజెంట్ పార్టిసిపుల్ మీద, తర్వాత పర్ఫెక్ట్ పార్టిసిపుల్, ఇవన్నీ మనకి టెట్కి ఉన్నవి. వీటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లానే రిపోర్టెడ్ స్పీచ్లో ఈ విధమైన రిపోర్టెడ్ స్పీచ్ని కూడా మనం కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. ఈ యొక్క జాగ్రత్తలు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వీటికి సంబంధించి జాగ్రత్తగా మనం ప్రిపరేషన్లో కొంత పార్ట్ని మనం కేటాయించుకొని వీటి మీదుగా దృష్టి ఉంచితే కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చినా మనం స్కోర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.